హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓకే తెలుగు. సామాన్య ప్రజల కంటే ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఎంతో అందంగా కనిపిస్తారు. నిజానికి వాళ్ళు కూడా అందరూ తీసుకునే ఫుడ్నే తీసుకుంటారు. కానీ అందంలో, బాడీ ఫిట్టింగ్లో సామాన్య ప్రజల కంటే ఎక్కువ అందంగా కనిపిస్తూ ఉంటారు. మరి హీరో హీరోయిన్లు ఇంత అందంగా ఉండటానికి ఓ సీక్రెట్ ఉందని తెలిసింది. పైగా వాళ్ళు కేవలం మంచి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకుంటారని తెలిసింది. ఇక హీరో హీరోయిన్లు అన్ని సమయాలలో ఎక్కువ నీటిని తాగటానికి ఇష్టపడుతూ ఉంటారు. నీటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలోని అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి, చర్మం హైడ్రేట్గా ఉంటుంది. అందుకు వాళ్ళు నిత్యం నీటిని తీసుకుంటూ ఉంటారు. వ్యాయామం బాగా చేయటం వల్ల శరీరం ఫిట్గా ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో సెలబ్రిటీలు నిత్యం వ్యాయామం చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. నిజానికి చాలా సమయాన్ని వ్యాయామం కోసమే కేటాయిస్తారు. దీనివల్ల వారు చాలా ఆరోగ్యంగా కనిపిస్తారు. నటీనటులు ఎక్కువగా ఎండకు ఉండటానికి ఇష్టపడరు. ఒకవేళ ఎండకి వెళ్లాల్సి వస్తే సన్ స్క్రీన్ వంటి బాడీ లోషన్స్ వాడుతూ ఉంటారు. ఇక బాగా నిద్రపోవటం వల్ల అందానికి మంచి మేలు చేస్తుంది. అందుకు నటీనటులు రోజు సరైన సమయంలో నిద్రపోతూ ఉంటారు. ఇక తీసుకునే ఆహారం విషయంలో ఏది పడితే అది తీసుకోకుండా మంచి విటమిన్లు, ప్రోటీన్లు ఉన్న కూరగాయలను, ఆకుకూరలను, మాంసాహారాలను, పండ్లను తీసుకుంటారు. ఇక వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా సరైన సమయంలో కావలసిన మోతాదులో మాత్రమే తీసుకుంటారు. నిజానికి ఒకప్పటి హీరోలను ఇప్పుడు చూసినట్లయితే ఎంతో యంగ్గానే కనిపిస్తారు. అందులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి వారు ఉన్నారు. మరికొందరు బాగా తిని వ్యాయామాలు చేస్తూ ఉంటారు. కానీ కొందరు హీరోలు మాత్రం తమకు ఎంత సంపాదన ఉన్నా తినటం విషయంలో చాలా మితంగా ఉంటారు. ఇక చిరంజీవి ఇప్పటికీ ఇలా ఉండటానికి కారణం ఏంటంటే ఆయన ఎక్కువగా సీ ఫుడ్ని ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా బాగా దోశలను కూడా ఇష్టపడుతూ ఉంటారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చికెన్, మటన్ బాగా తింటూ ఉంటాడు. కొన్ని కొన్నిసార్లు మితంగా కూడా తింటారని తెలిసింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా బాగా మాంసాహారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఆయన ఎక్కువగా పులిహోర, అరటికాయ వేపుడు, పప్పు, చేపల పులుసు, నాటుకోడి పులుసు బాగా తీసుకుంటాడని అందరికీ తెలుసు. ఇక మహేష్ బాబు అందం, ఫిజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి. ఇక ఈయన ఇలా ఉండటానికి కారణం బాగా బిర్యానీ, చేపల పులుసు ఎక్కువగా తింటూ ఉంటారట. ఇక బాలకృష్ణ బిర్యానీ, రొయ్యల కూరను బాగా తింటాడు. వెంకటేష్ బాగా కీమాను ఇష్టపడుతూ ఉంటాడు. రామ్ చరణ్కు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. హీరో నాని బాగా వెజిటేరియన్ ఫుడ్ను ఇష్టపడుతూ ఉంటాడు. రానాకు సాంబార్ అంటే బాగా ఇష్టం. ప్రభాస్ మాత్రం అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ని తినిస్తారు. సమంత కూడా కూరగాయలను, తీపి పదార్థాలను బాగా ఇష్టపడుతుంది. కాజల్ అగర్వాల్ తమన్నాకు హైదరాబాద్ బిర్యానీ ఇష్టమట. అనుష్క కూడా బాగా చికెన్ తింటుంది. రష్మిక మందన్నాకు దోశ అంటే చాలా ఇష్టం. రకుల్ ప్రీత్ సింగ్ ఆలూ పరోటా, గులాబ్ జామ్ను ఇష్టపడుతుంది. శృతి హాసన్కి కూడా సాంబార్ అంటే చాలా ఇష్టం. ఇలా చాలామంది సెలబ్రిటీలు తమకు నచ్చిన ఫుడ్ని తీసుకొని మళ్ళీ వాటిని అరిగించుకోవటం కోసం బాగా కష్టపడుతూ ఉంటారు. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.